దేవేంద్రుడు అంతకన్నా లక్ష్మీ కటాక్షం ఉన్నవాడిని ఇంకోటిని చెప్పరు. అంత లక్ష్మీ కటాక్షం ఉన్నటువంటి దేవేంద్రుడు ఒకనకొకప్పుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు దుర్వాసో మహర్షి ఎదురుగుండా వచ్చారు. మహానుభావుడైన గొప్ప ఉపాసకుడు, తెల్లవారి లేస్తే భగవంతుణ్ణి అర్చించగలిగినవాడు, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనవాడు. ఆయన ఒక పుష్పహారాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడు. ఇది భగవన్ నిర్మాల్యం, ఈశ్వరుడి మెడలో వేసుకున్నటువంటి హారం. ఈ హారం తీసుకో ప్రసాదం అని ఇచ్చాడు. ఆయనకి భగవతి ఇచ్చింది. ఆ హారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే అది ఇంద్రుడు తీసుకుని కళ్ళకద్దుకొని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెడితే ఆ అనుగ్రహం ఆయన ఎందు ప్రవేశించి ఆ ప్రసాద బుద్ధి చేత ఆయన బాగా నిలబడితే దేవతలు రక్షింపబడితే లోకాలు రక్షింపబడతాయని దుర్వాసో మహర్షి ఆలోచన సద్బుద్ధితో ఇచ్చాడు. ఇదే సత్యనారాయణ వ్రత కథ. ప్రసాదము అనుగ్రహము, అనుగ్రహం అక్కర్లేదండి, భర్త దొరకలేదు. అనుగ్రహం కావాలంది, ప్రసాదం పుచ్చుకుంది, భర్త కనబడ్డాడు. ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం అది ఇందులో యాలక్కాయలు ఎక్కువేశారా, శనగపిండి ఎక్కువేశారా, పూర్వం తిరుపతి ప్రసాదంలో ఉన్న జీడిపప్పులు ఇప్పుడు ఉండట్లేదండి, దానికోసం ఆ తిరుపతి వెళ్ళావు, జీడిపప్పుల కోసం, యాలక్కాయల కోసం, దాంట్లో ఉన్న తూకం కోసం, అందులో ఇనిపటికి బెల్లం ముక్కలు ఉన్నాయి, దానికోసం ఆ తిరుపతి వెళ్ళేది. అది ప్రసాదం, అది ఈశ్వరానుగ్రహం. అంతేకాని దాని మీద వ్యాసాలు రాయడానికి, దాని మీద శల్య శోధనలు చేయడానికి కాదు అది. కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు, అది ఆరవ వంతు మనస్సుగా మారుతుంది. ఆ మనస్సులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది. ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది, మళ్ళీ శాంతి పొందావు. ఇప్పుడు దుర్వాసో మహర్షి ఇంద్రుడికి ప్రసాదం ఇచ్చాడు, భగవంతుడి మెడలో వేసిన హారం ఇచ్చాడు. ఇప్పుడు ఆ హారం వేసుకున్నాడు, మెడలో వేశారు, ఉంచుకోవాలి లేదా చేతికి ఇచ్చారు, తీసుకుని కళ్ళకెద్దుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని పక్కన పెట్టాలి, ఎవరు తొక్కని స్థానంలో దాన్ని ఉంచాలి. ఇంద్రుడేం చేశాడు, అహంకారం, నేను మహేంద్రుణ్ణి, నేను ఇంతటి ఐశ్వర్యవంతుణ్ణి, అందున ఐరావతం మీద పెడుతున్నాడు. ఐరావతం మీద పెడుతున్నప్పుడు ఇటువంటి ఏనుగు ఇంకొకడికి లేడు, దీని మీద పెడుతున్నాడంటే ఇంద్రుడే పెడుతున్నాడని గుర్తు. అటువంటి నాకు ఓ పూలదండోటి పట్టుకొచ్చి ఇచ్చాడు, అది కూడా వాడిపోయింది. ఎందుకని, భగవంతుడు మెళ్ళలోంచి తీసి తెచ్చినటువంటి మాల, ఈ మాల పెద్ద విషయం ఏముంది అని తీసి ఆ ఏనుగు కుంభస్థలం మీద పడేశాడు. ఇప్పటికీ మనం చూడటల్లా దేవాలయంలో భగవంతుడి మెడలో హారం తీసి వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి కారుకు కట్టుకుంటారు. ఇంద్రుడు ఏనుగు మీద బారేయడానికి ఎక్కొచ్చిన కారుకి భగవంతుడి మెడలో ఉన్న హారం కట్టుకున్న వాడికి ఏమిటి తేడా? ఒకటే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ ఏనుక్కేం తెలుస్తుంది? ప్రసాదం ఏనుక్కి తెలియదుగా, అది తొండం పెట్టి లాగింది దండని, అది పూలహారం, అది తినదది. కాబట్టి అదేం చేసింది, దాంది చాంచల్య బుద్ధి, అది కింద బారేసి కాలుతో తొక్కింది. చూశాడు దుర్వాసో మహర్షి, ప్రసాద తిరస్కారం చేశావు, నేను తెచ్చినది ఏమిటో నీకు అర్థం కాలేదు, ఏ ప్రసాదాన్ని తిరస్కరించావో దాని ఫలితం నీకు లక్ష్మీ కటాక్షం ఉండకూడదు, భ్రంశమైపోవాలన్నాడు, లక్ష్మి సముద్రమునందు కలిసిపోవుగాక అన్నాడు. అంతే, ఇంద్రుడి యొక్క లక్ష్మి అంతా వెళ్ళిపోయింది. ఇంద్రుడి లక్ష్మి వెళ్ళిపోయింది అనడానికి గుర్తులు చెప్పాడు ఇంద్రుడు వచ్చి గురువుగారి దగ్గర. ఆయన ఏం చెప్పాడంటే, మొదటి మాట ఏం చెప్పాడంటే, దేవతల యందు ఉత్సాహము నశించిపోయింది అన్నాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం అంటే మీరు ఇలా పూజ చేయండి, ఈ పువ్వు వేయండి, మీకు 10,000 రూపాయలు రేపు పొద్దున్న వచ్చేస్తాయి, ఇలాంటి తేలిక ప్రసంగాలు, చవకబార ప్రసంగాలు నా వల్ల కాదు, నేను యథార్థమే చెప్పగలనంతే. ఇప్పుడు సముద్రంలో లక్ష్మి వెళ్ళిపోతే ఇంద్రుడు ఏం చెప్పాడంటే, ఉత్సాహం పోయింది దేవతల్లో అన్నాడు. అసలు ఐశ్వర్యములకన్నిటికీ కూడా ప్రధానంగా ఆలంబనం ఎక్కడుంటుంది అంటే ఐశ్వర్య ఉత్సాహంలో ఉంటుంది. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది, ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది, కానీ ప్రయత్నమునందు ఊంచుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. అందుకే మీరు చూడండి, ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి శ్రీ సూక్తం చెప్పినప్పుడు పూర్తి చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని చెప్తారు. ఆరుగురు లక్ష్ముల్ని చెప్పింది వేదం. ఈ ఆరుగురిగా ఉన్నటువంటి ఆదిలక్ష్మి నన్ను అనుగ్రహించుగాక. ఏవి ఆరు రూపాలు?
నీ చెప్పినవి కావు, శ్రీ సూక్తం వేద ప్రోక్తం, వేదం చెప్పిన లక్ష్ములు అవి. మొట్టమొదటిది సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా, నా యందు ఎప్పుడూ అనుగ్రహమును కటాక్షించుగాక. లక్ష్మి యొక్క ఈ ఆరు రూపములు. ఇందులో చిట్ట చివర చెప్పబడిన లక్ష్మి వరలక్ష్మి. మీరు ఎందుకు ఈ క్రమాన్ని వాడింది వేదం? ఇలాగే ఎందుకు చెప్పాలి శ్రీ సూక్తంలో ఈ లక్ష్ముల యొక్క స్థానాల్ని మార్చి చెప్పకూడదా? కాదు, ఇందులో పూల దండ గుదిగుచ్చినట్టు అంతర్లీనమైన రహస్యం ఒకటి ఉంది. సిద్ధలక్ష్మి ఒక కార్యం సిద్ధించిందండి అంటాడు. అమ్మయ్యా, మొత్తానికి సిద్ధించిందండి అంటాడు. అందుకే విఘ్నేశ్వరుడు భార్యల్లో సిద్ధి బుద్ధి. సిద్ధించింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నేను అనుకున్నటువంటి కార్యం పూర్తయిపోయింది. నేను అనుకున్న కార్యానికి మొట్టమొదటి రూపం ఏమిటి? సంకల్పం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చెయ్యాలి అనుకున్నాను. ఈ ప్రవచనం చెయ్యాలి అని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చినప్పుడు మొట్టమొదట దానికి అంకురం ఏమిటి అంటే ఒక సంకల్పం. ఈ సంకల్పం చెయ్యడానికి వచ్చినప్పుడు అసలు లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి నీకు అర్హత ఉందా? ప్రతిబంధకాన్ని తట్టుకున్న ఉత్సాహం ఉంటే కదా నువ్వు నిలబడ్డానికి అర్హుడివి. లే, నీకే లేని ఎలా పంచిపెడతావు? ఓ పరీక్ష ఉంటుంది. ఏమిటా పరీక్ష? ఒంటి నిండా ముక్కులోకి, చెవుల్లోకి, కళ్ళల్లోకి కూడా దీపపు పురుగులు వెళ్ళచ్చు. ప్రతిబంధకం దాటగలవా? దాటి మనసు నిలబెట్టగలవా? అమ్మో నేను చెప్పలేనండి అన్నావు అనుకోండి, అన్నీ బాగుంటే చెప్తావా? ఈ ఉత్సాహం లేని వాడికి నువ్వు ఎలా చెప్తావు లక్ష్మీ కటాక్షం గురించి? కాదు, అవన్నీ ఉన్నా నాకు ఆవిడ గురించి చెప్పేటప్పుడు జ్ఞాపకానికి రావు. నాకు ఆవిడ గురించే మనసు నిలబడుతుంది. ఏమి ఉండనివ్వండి, ఎన్ని ఖర్చునివ్వండి, నాకు ఆ చెప్పుకోవడం సంతోషం. రెండు గంటలు చెప్పవలసిందే, నేను వెళ్ళను వెనక్కి అన్నాననుకోండి, ఆవిడ అనుగ్రహిస్తుంది, చెప్పు చెప్పిస్తానంటుంది అని పక్కన కూర్చుని చెప్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉద్ధాన పతనాలు అంటే ఒక సంకల్పం మొదలై సంకల్పానికి ఆటు పోటు వస్తాయి. ఒకటి కలిసి వస్తుంది, ఒకటి ప్రతిబంధకం వస్తుంది. ఈ రెండిటి మధ్యలో నలుగుడు పడకుండా నేను సాధించి తీరుతానని తిరుగులేనటువంటి సంకల్పంతో నిలబడగలవా? ఆ నిలబడగలిగితే సంకల్పం పూర్తయిపోతుంది. ఒక రెండు గంటల తర్వాత లేచి నిలబడి నమస్కారం చేసి, అమ్మా ఇన్ని కరిచాయా, అయినా తెలియలేదా, అమ్మా ఎంత అనుగ్రహించావమ్మా, బతికున్నంతకాలం ఇలాగే చెప్పించు, ఒకనాడు తేలు కరిచినా తెలియకుండా జపం చేసుకునే స్థితి అని అనగలిగితే సంతోషంగా, అప్పుడు నేను లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి అర్హత కలిగిన వాడిని. కాబట్టి సిద్ధలక్ష్మి ఒక సంకల్పం మొదలైతే సంకల్పము కార్యము పూర్తయింది అన్న స్థితికి మధ్యలో ఎన్నో ఒడుదుడుకులుంటాయి. ఒక సభ నిర్వహించాలి అనుకున్నారనుకోండి, మొట్టమొదటి సంతోషం, మూడు రోజులు ఉపన్యాసాలు వస్తానన్నారు అని. కానీ తీరా మొదలెట్టిన తర్వాత ఆకాశం వంక చూస్తూ భయం, వాతావరణం వంక చూస్తూ భయం, చలి ఎక్కువగా ఉంటుందేమో అని భయం, ఎన్నో రకాల భయాలు. మూడు రోజులు అయిపోయాక అబ్బా ఎంత బాగా జరిగిందో అన్న సంతోషం, అప్పుడు సిద్ధి పొందాం. ఈ సిద్ధి వరకు వెళ్ళి ఆఖరణ అమ్మయ్యా అని ఇలా గుండెల మీద చెయ్యేసుకుని తేలికగా ఊపిరి తీయాలంటే ఆ వెనక సంకల్ప బలాన్ని శక్తిని ఇవ్వగలిగిన తల్లి ఎవరో ఆమె ఆ లక్ష్మియే. అది మొదట లేకుండా అసలు ఎలా నడుస్తావు ముందుకి జీవితంలో? నేను డాక్టర్ అవ్వాలండి, మంచిదే సంకల్పం. డాక్టర్ అవ్వడానికి నువ్వు లేచింది ఎప్పుడు, చదివింది ఎప్పుడు అనుకుంటే అవుతావా? డాక్టర్ అవ్వడానికి కావలసిన క్రమశిక్షణ నీకుందా? నేను ఒక గొప్ప విద్వాంసుణ్ణి కావాలండి, నువ్వు చదివింది ఎప్పుడు, చదవగలవా? ఇది కార్యసాధనకు కావలసినటువంటి విభూతిని ఆ తల్లి అనుగ్రహించి సంకల్పము కార్యముగా పూర్తయినది అని నిలబెట్టడానికి కావలసిన విభూతిని అనుగ్రహించగలిగిన తల్లి సిద్ధలక్ష్మి. మోక్షలక్ష్మి, మోక్షలక్ష్మి అంటే సాధారణంగా మోక్షం ఎక్కడ చెప్తాం? చిట్ట చివర చెప్తాం, ధర్మార్థకామ మోక్షములు అంటాం. మరి రెండో లక్ష్మి మోక్షలక్ష్మి ఎందుకయింది అంటే, మోక్షము అంటే విడుదల. విడుదల ఎందు ఏమవుతుందో తెలుసా? పరమానందం ఉంటుంది.
అది ఈ లోపల నుంచి ఉబ్బుకుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక గొప్ప విగ్రహం చెక్కాలనుకున్నాడు ఒక ఆయన, గజలక్ష్మిని చెక్కాలనుకున్నాడు, చాలా అందంగా చెక్కాలనుకున్నాడు, ఏదో గణపతి స్థపతి లాంటి శిల్పి ఆయన. దానికి తగిన రాయి దొరకాలి, వెతకాలా? అది ఎటువంటి రాయి అయి ఉండాలి? పొడారిపోకూడదు, కొన్ని వందల సంవత్సరములు నీటిలో నానిపోయిన రాయి అయి ఉండాలి. అటువంటి రాయి వెతికి మోకులు కట్టి నీరు తగ్గిపోయినప్పుడు వెతికి పట్టి తీసుకొచ్చి ఒడ్డుకు లాగారు. లాగిన తర్వాత అది పెద్ద శిల. మీరు ఎప్పుడైనా చూశారో లేదో శిల్పం చెక్కేటప్పుడు, రాయి రాయి అంతా ఎక్కి కూర్చుంటారు శిల్పులు. కూర్చుని రకరకాలైనటువంటి ఆ పరిమాణంలో ఉన్నటువంటి ఉలులు పెట్టి సుత్తులు పెట్టి కొడతారు, పెచ్చులు ఊడిపోవడం మొదలెడుతుంది. ఆఖరణ కళ్ళు చెక్కుతారు. చెక్కేటప్పుడు ప్రధాన శిల్పి కొబ్బరికాయ కొట్టి ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు. ఇప్పుడు అద్భుతమైనటువంటి గజలక్ష్మి మూర్తి వచ్చింది. ఇప్పుడు ఆ గజలక్ష్మి మూర్తి వచ్చేసి తీసుకెళ్ళి అధివాసాలైపోయి, ధాన్యాధివాసం, శయ్యాధివాసం, పుష్పాధివాసం అన్నీ చేసేశారు, ప్రతిష్ట చేసేశారు, అమ్మవారికి బట్ట కట్టారు. ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శిల్పి చూశాడు, అయ్యా మీరే కదా చెక్కారు, రండి మీకు ఇవాళ బట్టలు పంచలు సా పెడతాం అన్నారు. గుడికి వెళ్ళాడు, తాను ఆ శిల మీద ఎక్కి కూర్చుని చెక్కాడు. ఇప్పుడు ఇలా చూశాడు, ఇలా చూసి అబ్బా చాలు, ఎంత బాగా వచ్చింది రా మూర్తి అన్నాడు. సిద్ధలక్ష్మి, కార్యం పూర్తయింది, ఇప్పుడు మీరు పిలిచి ఏమయ్యా అంతా చాలా బాగా చెక్కావు, కానీ కొంచెం జాగ్రత్తగా చూడు, ఈ కంటి చివర చిన్న కందిబద్దంత రాయి ఉబికి ఉండిపోయింది, ఒక్కసారి నిచ్చెన ఇస్తాం ఎక్కి కొట్టే ఉలితో అన్నారు అనుకోండి, చెంపలు వేసుకుని మహాపరాధం. ఆ తల్లి కదా అందామండి, తప్పు అలా కొట్టకూడదు, ఎక్కడ కనపడుతోందండి అంటాడు. తప్ప కొట్టడి అయిపోయింది, విడుదలైపోయాడు, విగ్రహం చెక్కడం నుంచి విడుదలైపోయాడు. మోక్షం అంటే విడుదల, ఇక దాన్ని ముట్టుకోడు, ఇక అది అనుగ్రహించేస్తుంది అంతే లోకాన్ని. కావాలంటే కంటిపక్క కందిబద్ద గజలక్ష్మి దేవాలయం అని కొత్త పేరు వస్తుంది గుడికి. తప్ప ఆ విగ్రహాన్ని మాత్రం ఇక ముట్టుకోడు, అది పూజకే తప్ప దాన్ని ఇక మళ్ళీ ఇంకా చేయడంలో ప్రక్రియ అన్నమాట ఉండదు. విడుదలైపోయాడు దాంట్లోంచి. విడుదలైపోయాడు అంటే ఇక దాన్ని గురించి మనసు ఆలోచిస్తే ఆనందము ఉద్భుతమవుతుంది తప్పప్ప. ఎన్నాళ్ళు కష్టపడ్డాను రా, ఎంతమంది ఇన్ని పత్రికల్లో వస్తోంది దాని గురించి, ఇన్ని టీవీ ఛానల్స్ చూపిస్తున్నాయి, ఎంతమంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎలా చెక్కారు ఆ మూర్తిని ఎలా చెక్కారని. ఇప్పుడు విడుదలైపోయాడు, విడుదలైపోయి ఆనందం పొందుతున్నాడు. ఈ ఆనందం పొందాలంటే విడుదల కావాలి, అంటే ఇక దాని జోలికి వెళ్ళక్కర్లేదు, ఆ స్థితి నాకు కావాలి, నేను ఏ సంకల్పంతో మొదలుపెట్టినా ఆ స్థితికి ఎదగగలగాలి, నేను ఇది చేశాను అని పరమ సంతోషంతో, ఎలా నేనే చేశాను అని 10 మంది దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు సత్కారం చేస్తారా, నాకు సన్మానం చేస్తారా అని అడగకూడదు. అమ్మా నువ్వమ్మా చేయించావు, ఇలా నాతో ఎన్నో చేయించమ్మా అని నమస్కారం పెట్టి ఆనంద బాష్పాలతో వెళ్ళిపోవాలి. అది మోక్షలక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయలక్ష్మి అంటే ఈ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి నీకు కావాలి అంటే జయలక్ష్మి ఒకటి కావాలి. ఏమిటి జయం? జయం ఎప్పుడు వస్తుంది? ఎదురొడ్డి నిలబడితే. ఎదురొడ్డి నిలబడిన వాడికి జయం అన్న మాట ఎక్కడుంది? ఎదురొడ్డి నిలబడినప్పుడు క్లేశం కలుగుతుంది, ఓ కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని తట్టుకోవడానికి వ్యూహాన్ని నిర్మాణం చెయ్యాలి. నేను అంటున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిమండి. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి కోట చుట్టూ శత్రు సైన్యం మోహరించింది. ఇంత శత్రు సైన్యం మోహరిస్తే ఈ శత్రు సైన్యాన్ని అంతటిని ఎలా ఎదుర్కోవడం? ముందు ఆలోచన రావాలి, ఇంకేమీ యుద్ధం చేస్తామండి, అయిపోయింది కోట, సొరంగాల్లోంచి పారిపోదాం, ఎక్కడికో అక్కడికి ఇంకా అయిపోయింది, మనం బతుకున్నారనుకోండి, ఇంకేమిటి? ఒకప్పుడు తల్లికోట యుద్ధం జరిగింది. తల్లికోట యుద్ధం జరిగితే నదికి యువతల వైపు రామరాయల వారి సైన్యం మోహరించింది, అవతల వైపు శత్రు సైన్యం మోహరించింది. అపజయమెరిగినటువంటి విజయనగర సామ్రాజ్యం ఇంత పెద్ద సైన్యం ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరు. కానీ శత్రువీరులు ఆలోచించారు, రామరాయల దగ్గర ఇంత శత్రు సైన్యం ఉంటే గెలవలేము, ఏం చెయ్యాలనుకున్నారు. రాత్రి యువతల సైన్యానికి తెలియకుండా 10 కాగడాల చప్పున వెలిగించి ఎద్దుబళ్ళకు కట్టి ఎద్దుబళ్ళనన్నింటినీ కూడా దిగువకు వదిలిపెట్టేశారు. 100 బళ్ళు కాగడాలు కట్టుకుని వెళ్ళిపోయాయి. అది ఎలా ఉందంటే ఎక్కడ ఎద్దుల్ని తోలుతున్న చప్పుడు చేయలేదు, ఎద్దు బళ్ళు నడిచి వెళ్ళిపోయి చీకట్లో అలవాటు వాడికి వెళ్ళిపోతాయి. మీరు ఇప్పటికీ పట్టణాల్లో సంతకొచ్చి ఎద్దుబండి వెళ్ళిపోతుంటే ఎద్దుబండి నడిపేవాడు నిద్రపోతుంటాడు, అది పల్లెటూరు వెళ్ళిపోతుంది.
అలా ఎద్దుబళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. యువతల వైపు ఉన్న రామరాయల సైన్యం అనుకుంది, కాగడాలు పట్టుకుని సైన్యం నదికి కిందకి వెళుతున్నారు దిగువుకి, అంటే అక్కడ దాటి ఇటు వస్తారన్నమాట. కాబట్టి అక్కడ మనం ఎదుర్కొనాలి, కాబట్టి సైన్యాన్ని అంతటి కిందకి నడిపించండి అన్నారు. వ్యూహంలో ఒక చిన్న పొరపాటు, సైన్యం కిందకి వెళ్ళిపోయింది. ఒక్క రామరాయలు పడుకుని ఉన్నాడు. రామరాయలు ఎక్కేటటువంటి ఏనుక్కి నల్లమంది ఎక్కువగా పెట్టేశారు, దానికి స్థిమితం తప్పిపోయింది. ఏ ఏనుగు మీద కూర్చున్నాడో తెల్లవారేటప్పటికీ తన సైన్యం అంతా ఎద్దుబళ్ళ వంక చూస్తే కిందకి వెళ్ళిపోయింది. సూర్యోదయం అయ్యేటప్పటికే ఎద్దుబళ్ళు, సైన్యం వెనక్కొచ్చే అవకాశం లేదు. శత్రు సైన్యం దాటొచ్చి రామరాయల సైన్యాన్ని కొట్టింది. రామరాయలు అరివీర భయంకరుడు, కానీ అప్పటికే ఏనుక్కి నల్లమంది ఎక్కువైపోయింది. అది రామరాయల్ని పట్టి కిందకి ఇచ్చేసి తొక్కేసింది. అయిపోయిందా? బుద్ధి ఎందు ఒక్క దోషం, ఒక చారిత్రాత్మకమైనటువంటి సామ్రాజ్య పతనానికి కారణమైపోయింది. వెళ్ళిపోయింది విజయనగర సామ్రాజ్యం. 6 నెలలు దోచుకున్నారు దాని ఐశ్వర్యాన్ని. విజయనగర పతనం చదువుతుంటే గుండె అవిసిపోతుంది. జయలక్ష్మీ, నీవు ఏ ఆలోచన చేస్తే కార్యాన్ని సాధించి విడుదల కాగలవో అటువంటి ఆలోచనను పరాకుతో నీకు ఇవ్వాలంటే ఉత్సాహంతో నీ మనసు నిలబడగలగాలి. ప్రతిబంధకాల వైపుకు లొంగకుండా స్వస్థతతో నిలబడగలగాలి. అలా నిలబడేటట్టు చేసి జయం ఇవ్వగలిగిన తల్లి జయలక్ష్మి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి. సరస్వతి ఒకరు, లక్ష్మి ఒకరు ఉండరు. మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే అందరూ ఒకటే. అందుకే సరస్వతి, సరస్వతి వేదం చెప్పిన లక్ష్మీ స్వరూపాల్లో ఒక స్వరూపం. ఎందుకని అంటే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, అసలు నేను మాట్లాడాలి అంటే నాకు జ్ఞాపకం రావాలా? జ్ఞాపకం వచ్చింది మాట్లాడడానికి నాకు వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఉండాలా? ప్రతిబంధకాన్ని తట్టుకునే శక్తి ఉండాలా? ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం కాకపోతే ఈ కార్యం పూర్తి చేశారన్న సంతోషంతో నేను ఎలా వెళ్ళను? సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి కలగాలంటే ఇప్పుడు నాకు సరస్వతి రూపంలో ఆవిడే అనుగ్రహిస్తోంది పక్కన కూర్చుని. ఇంతకన్నా ఉదాహరణ మీకు ఇంకేం కావాలి? ఆవిడ సరస్వతికే కాకుండా కేవలం లక్ష్మిగా కూర్చుంటానంటే నా ప్రసంగం అవుతుందా? సరస్వతి. అందుకే సరస్వతి వేరు లక్ష్మి వేరు కాదు, సరస్వతియే లక్ష్మి, నేను కాదు, వేదం చెప్తోంది. వేదం ప్రమాణం, శృతి ప్రమాణం. కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అంటే ఉద్భుతమైన ఆనందమునకు శ్రీలక్ష్మి అని పేరు. చూడండి, ఇప్పుడు ఇదంతా అయిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయి లాల్చి ఇప్పేసి స్నానం చేయడానికి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా నా మనసులో ఏవో ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి దీని గురించి. కనీసం 1 గంట 2 గంటల సేపు ఇది చటుక్కున చల్లారిపోదు, అగ్ని నిధనమైనట్టు, పొయ్యి అర్పిన వేడిగా ఉన్నట్టు. ఇంకా ఏవేవో ఆలోచనలు ఇంకా ఏవేవో వస్తుంటాయి. అయ్యో అది చెప్పలేదే, ఇది చెప్పలేదే అనేదో ఆలోచన వస్తుంది. రేపు చెప్తూ కానీ లేకపోండి, ఊరుకో అని సముదాయించడానికే సమయం తీసుకుంటుంది. కాబట్టి శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అంటే మనసులో ఉండేటటువంటి పరమ సంతోషాన్ని శ్రీలక్ష్మి అంటారు. అబ్బా, ఇవాళ తల్లి ఏం పలికించిందిరా, ఎంత ఆనందంగా అనిపించేది చెప్పినప్పుడు. అమ్మా, నిజం కదమ్మా, ఒక వ్యక్తి జీవితం పండడం దీని మీద ఆధారపడింది కదమ్మా. అమ్మా, 6 రూపాలుగా నన్ను అనుగ్రహించమ్మా అని నేను పడుకుని నిద్రపోయే ముందు కూడా మళ్ళీ ఓసారి నమస్కారం చేయకుండా పడుకోగలనా?